వెల్కమ్ టు మ్యాంగో న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ రైతు దీక్షలు. ఎకరాకు 25,000 నష్టపరిహారం. యాసంగి సీజన్ నుంచి ధాన్యానికి 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు. శ్రీ గణేష్ పేరును ప్రకటించిన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి టికెట్ ఎలా ఇస్తారు? బాబాయ్ హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలన్న షర్మిల. రౌజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత. సిబిఐ విచారణకు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు. భారత ఎన్నికల్లో జోక్యానికి చైనా ప్రయత్నాలు. సంచలన ప్రకటన చేసిన మైక్రోసాఫ్ట్. డీటెయిల్స్ చూస్తే వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి, మేమంతా సిద్ధం, బస్సు యాత్ర 9 రోజుకు చేరుకుంది. శనివారం ఉదయం 9 గంటలకు చింతరెడ్డిపాళెం నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి నీరాజనాలు పలికారు. జన ప్రవాహం మధ్య జగన్ బస్సు యాత్ర ముందుకు కదిలింది. సాయంత్రం కావలి బైపాస్ రోడ్డులోని మహేంద్ర లేఅవుట్ వద్ద ఏర్పాటు చేసిన సిద్ధం సభలో పాల్గొని జగన్ ప్రసంగించారు. నెల్లూరు సిటీ, కోవూరు, కావలి నియోజకవర్గాల మీదుగా కొండపి నియోజకవర్గం వరకు 9వ రోజు బస్సు యాత్ర కొనసాగింది. రాత్రి కొండపి నియోజకవర్గంలో జువిగుంట ఎక్స్ రోడ్ వద్ద జగన్ బస చేశారు. ఎండిపోయి నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పొలం బాటు పట్టారు. సాగునీరందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తున్నారు. నేరుగా రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 నష్టపరిహారం చెల్లించాలని, యాసంగి సీజన్ నుంచి ధాన్యానికి 500 బోనస్ ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతు దీక్షలకు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు రైతులతో కలిసి దీక్షలు చేపట్టారు. సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు రైతు దీక్షలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే రాష్ట్రంలో కరువు వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కేసీఆర్ హయాంలో పంటలు పండడం తప్పించి ఎండిపోవడం లేదని అన్నారు. సంగారెడ్డిలో రైతు దీక్షలో పాల్గొని హరీష్ రావు మాట్లాడారు. మొద్దు ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి తాము రైతు దీక్షలు చేస్తున్నామని వెల్లడించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారాన్ని, చనిపోయిన రైతుల కుటుంబాలకు 20 లక్షల పరిహారము చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు ధైర్యంగా ఉండాలని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. రైతులకు ఎల్లప్పుడూ బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. దగా చేసిండ్రు, కావులు రైతులకు 15,000 ఇస్తామని మాట తప్పిండ్రు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని మోసం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. 100 రోజుల్లో మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతులను నట్టేట ముంచింది ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ. బాధ కలిగే అంశం ఏంటంటే, కాంగ్రెస్ బీజేపీ రైతుల విషయంలో దొందు దొందే. బీజేపీ ఏం చక్కగా చేసింది, ఢిల్లీలో నల్ల చట్టాలను రద్దు చేయాలని, దేశంలో కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ఉరితాలను బిగించినట్టయితుందని ధర్నాలు చేసింది రైతులు. ఢిల్లీ నడివీధుల్లో పోరాటం చేసి 700 మంది రైతులు ప్రాణాలు అర్పించారు. మరి అప్పుడు దిగొచ్చిన ప్రభుత్వం, మేము రైతులకు మేలు చేస్తామని, కమిషన్ ఏర్పాటు చేస్తామని, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని మాట ఇచ్చిన బీజేపీ ఇవాళ మాట తప్పింది. ఏమైంది చట్టబద్ధత? స్వామినాథన్ కమిటీ రిపోర్ట్లు అమలు చేస్తామని చెప్పారు. మద్దతు ధరకు చట్టబద్ధత ఇస్తామని చెప్పిన బీజేపీ ఇవాళ మాట తప్పింది. ఈరోజు కూడా బీజేపీ రైతులకు రుణమాఫీ చేసింది లేదు, రైతులకు వచ్చిన ఏం చేసింది లేదు. ఇవాళ మీరు కూడా రాష్ట్రంలో చూస్తున్నారు, కేసీఆర్ బయటకు వెళ్ళాక బీజేపీ ఖాళీ చేసింది. కేసీఆర్ నల్గొండ పర్యటన బయలుదేరితే అప్పుడు బీజేపీలో క్యాడికి వచ్చింది రైతు. అప్పుడు ఏం చేసింది, ఇంకా దీక్షలు పట్టింది. మన దీక్షలు ఇవాళ ఉన్నాయని, కేసీఆర్ బయలుదేరిందని మనకంటే ముందు ఒక రోజు ఉన్న దీక్షలు పట్టింది. మరి ఇంకో అర్థం, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, మరి మీరు సాయం చేయండి. ఈ కరువు పర్యటనకు కేంద్ర బృందాలను నిలిపియండి.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఎండిపోయిన పంటలకు, వడగళ్ళ వాన పడ్డ నష్టపోయిన పంటలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేయించండి. దొందుతోందే మీకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి నిద్రపోతున్నది, కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు మొండి చేయి చూస్తా ఉంది. బీజేపీలకు ఇంత కరువు వచ్చినా, పంటలు ఎండినా, రైతులు ఆత్మహత్య చేసుకున్నా బీజేపీలు కదలలే. కేసీఆర్ కాలు బయట పెట్టగానే, కేసీఆర్ ఉద్యమాలు ప్రారంభించగానే గప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ కాలు తెచ్చి నిన్న దీక్షలు అంతా పట్టింది. దీక్షలు చేయాల్సింది బీజేపీ ఇక్కడ కాదు, ఢిల్లీలో పోయి చేయండి. మీ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టండి. రాష్ట్రంలో కరువు ఛాయలు వచ్చినాయి, లక్షలాది ఎకరాల్లో పంట ఎండుతా ఉన్నది. ఢిల్లీ నుంచి కేంద్ర బృందం వచ్చి ఈ రాష్ట్రంలోని రైతుల్ని ఆదుకోవాలని చెప్పి ఇక్కడ బీజేపీ నాయకులు కోరుతా ఉన్నారు. బీజేపీదే బీజేపీ. కేసీఆర్ హయాంలో బ్రహ్మాండంగా చెరువులు బాగా చేసి ప్రాజెక్టులు కట్టి రైతు బంధు ఇచ్చి 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే వడ్లు మనం అది చేతులెత్తింది బీజేపీ కాదా? రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు, 68 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే కేసీఆర్ దిగిపోయే నాటికి 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండినట్లు చేసింది కేసీఆర్. ఇదే బీజేపీ అనే గిత్త పంట ఎట్లా పండిందా మీ దగ్గర? ఏమన్నా మ్యాజిక్ చేసింది రాదు. మేము వడ్లు కొనమని చేతులెత్తి ఆనాడు మనం ఢిల్లీలో పోయి ధర్నా చేస్తాం. పండిన పంట కొనండి. పంజాబ్ లో పండిన గింజలు, పండిన వడ్లు ఒక్క గింజ లేకుండా పంజాబ్ లో కొట్టలేట్లా, మా తెలంగాణ వడ్లు కొనలేట్లా అని ఢిల్లీలో పోయి కేసీఆర్తో సహా మన ధర్నా. ఆ రోజు ఏం మాట్లాడింది ఇదే బీజేపీ? ఆ మీ రైతులకు, మీ తెలంగాణ ప్రజలకు నూకల్ బుక్కు నేర్పింది అన్నారు బీజేపీ. నూకల్ బుక్కు అన్న బీజేపీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నూకలు చెల్లే విధంగా తెలంగాణ రైతులు తీర్పు చెప్పబోతా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ విశ్వనాయకుడిగా గుర్తింపు పొందారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ప్రపంచమంతా భారత వైపు చూస్తోందని వెల్లడించారు. లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లతో కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ రోజు రోజుకి కనుమరుగైపోతోందని విమర్శించారు. హామీలను నెరవేర్చే స్థితిలో కాంగ్రెస్ లేదన్నారు. ఆ పార్టీ పతనం కూడా మొదలైందని వెల్లడించారు. రాహుల్ గాంధీ తెలంగాణకు 6 గ్యారంటీలిచ్చి 100 రోజుల్లోనే అమలు చేస్తామన్నారని, వాటిని అమలు చేయకుండా ఆయన తెలంగాణకు ఎలా వస్తారని ప్రశ్నించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని కార్యాలయంలో జెండా ఎగురవేసిన అనంతరం కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. మరి ఫిరాయింపుల చట్టాన్ని వైలేట్ చేయాలి, దాని మీద దృష్టి ఉంది తప్ప రేవంత్ రెడ్డికి. గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలు మీ గ్యారంటీలను నమ్మి మీకు ఓట్లేసి నిన్ను ముఖ్యమంత్రి చేస్తే ఆ ముఖ్యమంత్రి బాధ్యత ఈ రేవంత్ రెడ్డి గారు నిర్వర్తించడం లేదు. ఈరోజు నేను బహిరంగ సభకు వచ్చే ముందు రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నాను. తెలంగాణ గడ్డ మీదకి వచ్చేటువంటి ముందు రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైపోయినాయి? ఈ రోజు ఒకటే మనవి చేస్తా ఉన్నా, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు పతనం ప్రారంభమైంది. ఇక తెలంగాణ ఆట ఆడేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల ద్వారా ఆట మొదలు పెడతా ఉంది. వచ్చేటువంటి రోజుల్లో తెలంగాణలో తెలంగాణ ప్రజల కండగా, తెలంగాణ అభివృద్ధి కండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని మనవి చేస్తా ఉన్నాను. మీరు ఎన్ని విష ప్రచారాలు చేసినా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ, ఈ రాహుల్ గాంధీ, ఈ యొక్క కేసీఆర్ భారతీయ జనతా పార్టీని ఏం చేయలేరు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈరోజు తెలంగాణ ప్రజల గుండెల హృదయాలలో ఉన్నాడు. ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 2 డిజిట్స్ తో మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఈరోజు స్థాపన దివం రోజు మనవి చేస్తా ఉన్నాను, తెలంగాణ అభివృద్ధి భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతుంది, తెలంగాణ ప్రజల సంక్షేమం భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతుంది, తెలంగాణ ప్రజల హక్కులు నరేంద్ర మోడీ గారు మాత్రమే పరిష్కారం చేయగలుగుతారు. కాబట్టి నేను ఈ సందర్భంగా మరొకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున
ఈ స్థాపన దినోత్సవ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారి తరఫున, ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రియతమ ప్రధానమంత్రి అయినటువంటి విశ్వ నాయకుడైనటువంటి 140 కోట్ల మంది ప్రజల యొక్క హృదయ సామ్రాట్ అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున కూడా తెలంగాణ ప్రజలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ స్థాపన దినోత్సవ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడాల్సిందిగా, భారతీయ జనతా పార్టీకి ఆశీర్వదించాల్సిందిగా, ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో అభ్యర్థులను ఆశీర్వదించాల్సిందిగా నేను అన్ని వర్గాలను కోరుతా ఉన్నా. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి శక్తిగా ఎదుగుతున్నది. తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాలలో, అన్ని మండలాలలో, అన్ని జిల్లాలలో, అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో, అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఒక శక్తిశాలిగా భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్తాము. దానికి అన్ని వర్గాల ప్రజలు కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ, మరొకసారి నేను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా 64 దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. త్వరలోనే భారత్లో కూడా లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంచలన ప్రకటన చేసింది. ఎన్నికల్లో చైనా అవాంతరాలు సృష్టించే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ టీమ్ హెచ్చరించింది. చైనా ప్రభుత్వం మద్దతు ఉన్న సైబర్ గ్రూపులు భారత్ సహా అమెరికా, దక్షిణ కొరియా దేశాల ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయని వెల్లడించింది. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు సోషల్ మీడియా వేదికగా AI జనరేటెడ్ కంటెంట్ ను వాడనున్నట్లు తెలిపింది. భౌగోళిక రాజకీయ ప్రయోజనాల నిమిత్తం ఉత్తర కొరియాతో కలిసి ఈ చర్యలకు పాల్పడనుందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా తన లక్ష్యాల సాధనకు చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని పెంచిందని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి జగన్ టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బాబాయ్ హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని నిలదీశారు. హత్య రాజకీయాలను ప్రోత్సహించే వారికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ముస్లింలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చిన జగన్ ఇప్పటి వరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. కడప ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిలా సేవ చేస్తారని షర్మిల వెల్లడించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత ఇటీవలి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. May 13న లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్ పేరును ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి శ్రీ గణేష్ బీజేపీ తరఫున పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. ఇటీవలి కాషాయపు గూటిని వీడి హస్తం గూటికి చేరారు. రాజకీయం కోసం కాదని, న్యాయం కోసమని వైఎస్ సునీత అన్నారు. తన తండ్రి వైఎస్ వివేకాను హత్య చేసిన వారు బయట దర్జాగా తిరుగుతుంటే వ్యవస్థలు ఏం చేయలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులు అధికారంలో ఉంటే ఎప్పటికీ న్యాయం జరగదని అన్నారు. కడపలో అవినాష్ రెడ్డి గెలవకుండా చేయటమే తన ప్రయత్నమని వైఎస్ సునీత స్పష్టం చేశారు. హత్య చేసిన వాళ్ళకి, హత్య చేయించిన వాళ్ళకి, మోర్ ఇంపార్టెంట్ హత్య చేయించిన వాళ్ళకి శిక్ష పడితే తప్ప హత్యలు కూలీలు మానవు ఆగవు. ఈ ప్రయత్నంలో కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ, లాయర్ల చుట్టూ 5 సంవత్సరాలుగా తిరుగుతున్నాను. ఎక్కడికక్కడ నాకు అడ్డంకాలు వస్తున్నాయి. నేను ఒక ఇండివిజువల్ సామాన్య మనిషిని, నాకు ఏ పదవి లేదు. నేను ఒక సామాన్య మనిషిని. మీలాగ మీరు ఉద్యోగం చేసుకుంటున్నారు, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను. ఎక్సెప్ట్ నేను వివేకానంద రెడ్డి గారి కూతురు. కానీ ఎప్పుడైతే తెలుసు
ఇది ఎందుకు ముందుకు సాగట్లేదు? ఇది 5 సంవత్సరాల్లో కనీసం వీళ్ళు చేశారు అని వీళ్ళకి శిక్ష పడి ఉంటే ఇదంతా నేను చేసిందేదనే కాదు కదా. చేయించిన వాళ్ళని బాగా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇది నాకు జరిగింది. ఇట్లాంటివి చాలా మంది జరుగుతున్నాయి, జరిగినాయి, జరగబోతాయి. ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ జరగకూడదంటే చేంజ్ వాళ్ళకి శిక్ష పడితే కానీ కాదు. ఈ ఫైట్ నేనే చేయలేకుంటే దేవుడు నాకు చాలా గిఫ్ట్స్ ఇచ్చాడు. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి మాట్లాడేస్తాను. ఇంటెలిజెన్స్ ఇచ్చాడు, లేకపోతే కోర్సుకు వెళ్ళి స్థోమత ఇచ్చాడు, చాలా రకాలుగా నాకు సహాయం చేశారు. ఇప్పుడు అన్యం ఉన్నదాన్ని నేనే చేయలేకపోతే ఇంకొకరు ఎట్లా ఫైట్ చేస్తారు? నేనే ఇఫ్ ఐ గివ్ అప్, హౌ విల్ ది ఆర్డినరీ పర్సన్ హ్యావ్ ఎనీ ఫెయిత్ ఇన్ ది సిస్టమ్? ఐ నీడ్ టు రెస్టోర్ ద ఫెయిత్ ఇన్ ది సిస్టమ్. ఐ స్టిల్ బిలీవ్ ఇన్ ద సిస్టమ్ విచ్ ఇస్ వై ఐ ఫైటింగ్ ది జుడిషియల్. దాట్స్ ఇట్ హియర్. అది చేస్తుండగా నాకు అర్థమైంది ఏంటంటే, ఇట్లాంటి చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు పాలిటిక్స్లో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటే నాలాగా బాధపడుతున్న వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. వీళ్ళు నాకు జస్టిస్ రావాలంటే ఈ పవర్ అన్నది హంతకులకు ఉండకుంటేనే జస్టిస్ వస్తుంది అన్న డిసిషన్కి వచ్చిన. అట్లా చేయాలంటే కదా ఎట్లా ఏం చేయాలి అంత తోచలేదు. సో ఐఎమ్ కమింగ్ టు ద పీపుల్ టు గివ్ మీ జస్టిస్. దిస్ జస్టిస్ ఇస్ జస్ట్ నాట్ ఫర్ మీ, ఇది మన అందరికీ. మన ఎవరైతే ఇట్లా నాలాగా నలిగిపోతున్నారో వాళ్ళ అందరి కోసం, వాళ్ళకి ధైర్యం ఇచ్చేదానికి, టు బిలీవ్ దట్ ఇఫ్ యు ఫైట్ ఫర్ జస్టిస్ యూ విల్ గెట్ ఇట్. దట్ ఈస్ మై గోల్. ఆ ధ్యేయంగానే ఇప్పుడు ఎలక్షన్స్ ముందర బయట వచ్చేది ఎందుకంటే, బయటకు వచ్చింది ఎందుకంటే హత్య చేసిన వాళ్ళు చట్టసభల్లో ఉండకూడదు. చట్టసభల్లో ఉండి పోలీసులు కంట్రోల్ చేసుకుంటూ, సిస్టమ్స్ని కంట్రోల్ చేసుకుంటూ తప్పించుకుంటూ ఉంటే దర్ ఇస్ నో హోప్ ఫర్ పీపుల్ లైక్ అస్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించారు. కస్టడీలో ఉన్న తనను సిబిఐ విచారణకు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. తన వాదనలు వినకుండా విచారణకు అనుమతి ఇవ్వడాన్ని కవిత వ్యతిరేకించారు. కవితను సిబిఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని ఆమె తరపున న్యాయవాది నితేష్ రాణా కోర్టును కోరారు. కవిత దాఖలు చేసిన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని సిబిఐ కోర్టును కోరింది. ఇందుకు కోర్టు సానుకూలంగా స్పందించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ఈ నెల 10వ తేదీ వరకు సమయం ఇచ్చింది. విచారణ కూడా ఈ నెల 10కి వాయిదా వేసింది. రాజకీయాల్లో ప్రత్యర్థి నేతలను తిట్టడం అటుంచితే సొంత పార్టీ నేతలపైనే నోరు పారేసుకుంటున్న నేతలు చాలా మంది ఉన్నారు. అలాంటి నేతలందరూ ఈ నేత వేరయ్యా అన్న చందంగా ప్రత్యర్థుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటున్నారు చెలమణశెట్టి సునీల్. ప్రస్తుతం కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా సునీల్ అధికార పార్టీ వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. మరి కాకినాడలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. నేటి రాజకీయాలు ఎలా ఉన్నాయో, రాజకీయ నాయకులు ఎలా ఉన్నారో చూస్తూనే ఉన్నాం. అలాంటి నేతలందు ఈ నేత వేరయ్యా అన్న చందంగా ప్రత్యర్థుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటున్న నేత చెలమణశెట్టి సునీల్. రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా అధికార పార్టీ వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. భారత రాజకీయాల్లో ఒక విలక్షణమైన వ్యక్తిగా నిలుస్తారాయన.
కాకినాడ పార్లమెంటు నుంచే రాజకీయాలు మొదలుపెట్టిన చలమల శెట్టి సునీల్లో తను పుట్టిన ప్రాంతానికి సుసంపన్నమైన భవిష్యత్తును అందించాలని కసి కనిపిస్తుంది. 3 సార్లు ఓటమి చవి చూసినా ఓడిన చోటే గెలిచి తీరాలి అన్న సంకల్పంతో మరోసారి ప్రయత్నం మొదలుపెట్టారు. తన ప్రాంతానికి మంచి చెయ్యాలనే కసి ముందు ఓటముల ఆయనను కుంగదీయలేదు. వారసత్వంగా వచ్చిన సంపద గుర్తింపుతో మురిసిపోకుండా తనకంటూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. 15 ఏళ్లకు పైగా ఉన్న రాజకీయ జీవితంలో తనకంటూ ప్రత్యేక సైన్యాన్ని ఏర్పరుచుకున్నారు. అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా సునీల్ జనం పక్షమే అన్న గుర్తింపు పొందారు. కాకినాడ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సునీల్కు సొంత బలం ఉంది. సౌమ్యుడు, నిజాయితీపరుడు, మంచివాడు అనే పేరుంది. ప్రచారం కోసమో హీరోయిజం కోసమో తమ అధినేత దృష్టిలో పడడం కోసమో ప్రత్యర్థి పార్టీ నేతలపై బూతులతో రెచ్చిపోయే నేతలున్న నేటి తరంలో ప్రత్యర్థి పార్టీ నేతలు కూడా మంచి వ్యక్తి సునీల్ అంటున్న ఏకైక నాయకుడాయన. తెలుగుదేశం పార్టీతో జట్టు కట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మంచి వ్యక్తి సునీల్ అంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. కాకినాడ పార్లమెంటు పరిధిలో సొంత పార్టీ జనసేన పోటీ చేస్తున్నప్పటికీ ప్రత్యర్థి పార్టీ ఎంపీ అయినా సునీల్ మంచి వ్యక్తి అంటూ కితాబివ్వడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. తన అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం సునీల్పై పవన్ విమర్శలు చేసిన పార్టీ పరంగా తప్ప వ్యక్తిగతంగా సునీల్పై విమర్శలు చేయడానికి పవన్ సైతం సాహసం చేయడం లేదు. రాజకీయాల్లో అతి మంచితనానికి పోయి 3 సార్లు ఓటమి చవి చూసిన సునీల్ ఈసారి విభిన్న వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. 3 సార్లు దూరం చేసుకున్న కాకినాడ పార్లమెంటు పరిధిలోని ప్రజల్లో కూడా సునీల్పై సానుభూతి విపరీతంగా ఉంది. ఈ క్రమంలో ఈసారి ఆయన గెలుపును అడ్డుకోవడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దోచుకోవడానికే రాజకీయాలు అన్న దృక్పథాన్ని మార్చి రాజకీయాల్లో ఉంటే ప్రజలకెంత మంచి చేయొచ్చో సాటి చెప్పడానికే మరోసారి ఎన్నికల్లో నిలబడుతున్నా అని సగర్వంగా చాటి చెబుతూ సునీల్ కూడా ప్రచారంలో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. హైదరాబాద్లోని మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ వద్ద మరోసారి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కేబుల్ బ్రిడ్జ్పై ఫోటోలు దిగుతున్న 2 వ్యక్తులను గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 1 వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతులు అనిల్, అజయ్గా పోలీసులు గుర్తించారు. ఢీకొట్టి పరారైన వారి కోసం గాలిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఇండియన్స్ కెప్టెన్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి హార్దిక్ పాండ్యాను కష్టాలు వెంటాడుతున్నాయి. వరుస ఓటములతో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. దీంతో కష్టాల నుంచి గట్టెక్కించేందుకు పాండ్యా గుడిబాట పడ్డాడు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి శివయ్యకు ప్రత్యేక పూజలు చేశాడు. సోమనాథ్ ఆలయ అర్చకుల సమక్షంలో శివయ్యకు అభిషేకం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇవి బుల్టన్ అప్డేట్స్. స్టేట్యూన్.